ఫుల్ కామెడీ ఉంటది ఫుల్ థ్రోట్ కామెడీ ఉంటది సినిమా అంతా కూడా ఆ రీతు వర్మ గ్లామర్ గాని సినిమాకి బాగానే ఉంటుంది సో ఫ్యామిలీ అలయన్స్ ఎక్కడ ఆ చూడొచ్చు ఎక్కడ వల్గారిటీ ఏం లేదు సాంగ్స్ కూడా కొంచెం డిఫరెంట్ గా బాగానే ఉన్నాయి తెలుగులో కమ్ బ్యాక్ అనుకొచ్చా విశాల్ గారి మూవీ తోటి అవొచ్చు అన్న యాక్షన్ సీన్స్ లేకపోయినా కానీ కామెడీ సీన్స్ తో ఈ సినిమా అయితే విశాల్ అన్నకి మంచి హిట్ చాలా బాగుంది స్టోరీ లైన్ కి ఆ హీరోల గెటప్స్ కి ఆ గెటప్ అదే 1920 లైన్ లో ఆ విగ్గులు గాని ఆ మీసాలు గాని అన్నీ బాగున్నాయి సో మీకు బీజిఎం ఎట్లా మీ డైరెక్షన్ గాని బీజిఎం సాంగ్స్ ఎట్లా బాగున్నాయి సునీల చెప్పాలి సునీల అన్న గురించి ఒక పుష్ప తర్వాత అలాంటి టైప్ ఆఫ్ గెటప్ లో కనిపించారు సునీల్ అన్న గాని ఆ రీతు వర్మ సునీల్ గారి క్యారెక్టరేషన్ ఎట్లా బాగుంది విశాల్ పక్కనే ఉంటాడు విశాల్కు సపోర్ట్ గా త్రూ అవుట్ సినిమాలో క్యారెక్టర్ ఉంది సో మొత్తం చూడాల్సిన సినిమా మార్కనేతోని అయితే నాకు అయితే బుర్ర పిచ్చెక్కిందన్న అట్లా కంఫ్యూజన్ మొత్తం అంత స్టోరీ కొంచెం టైలర్ చూస్తేనే అమ్మ ఇప్పుడు వెళ్దాం సినిమా అని అనిపించింది బాగుందన్న మూవీ ఫస్ట్ హాఫ్ నుంచి సెకండ్ హాఫ్ వరకు మొత్తం బుర్ర పిచ్చే కదా మీకు వెళ్తే ఏంటర్ బాబు సినిమా ఏంటి ఆ గెటప్లు కానీ ఆ గెటప్ సీన్ ఆ గెటప్ చూస్తారు మీరు గెడ్డంతో నార్మల్గా హ్యాంగ్గా ఉన్నట్టు మొత్తం అంతా అదో ఒక టైం ట్రావెల్ అన్నట్టుగా చూపించారు బాగుందన్న మూవీ బాగుంది మీరు వెళ్ళి చూడండి సూపర్ ఉంది బాగుంది మూవీ సూపర్ సెకండ్ హాఫ్ అంతకంటే లాగేం అది పర్లేదు బాగుందన్న చూడొచ్చు మీది బాగా అంటే స్టోరీ మీకు అంటే మీకు కాగా సస్పెన్స్గా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది బాగా అట్లా ఏటర్ బాబు ఎట్లా మారిపోతున్నారు ఎట్లా గడ్డం ఉంటుందో పక్క నుంచి మళ్ళీ ఎండ ఎంగగా అయిపోతాడు మళ్ళీ ఎట్లా అయిపోతాడు మొత్తం అంటే కానీ సస్పెన్స్గా ఉంటుంది మనకి కొంచెం నచ్చి అంటే మీకు చూడడానికి మీకు బాగుంటుంది అంటే కొంచెం కామెడీగా ఉంది దానిలో కామెడీ డైలాగులు కూడా ఉంటాయి లగలగల ఇప్పుడు డిటెక్టివ్ తర్వాత మళ్ళీ విశాల్కి మనం పెద్ద చూడలే కదా లేదు కంబ్యాక్ అంటే స్టోరీ బాగా కొత్తగా బాగా రా స్టోరీ బాగా హైలైట్ అయింది స్టోరీ కొంచెం బాగా కొత్తగా అనుకున్నారు స్టోరీ అర్థమవుతుంది అంటే స్టోరీ బాగుంటే మనకి ఎక్కడన్నా మనకి చూడడానికి బాగుంటుంది అన్న ఒక స్టోరీ హైలైట్ అయితేనే మనం అక్కడ జెండా అందరూ అంటే స్టోరీ కొత్తగా అనిపించింది నాకు బాగా అంటే కన్ఫ్యూజ్ సస్పెన్స్ కన్ఫ్యూజింగ్ ఉంటుంది మీకు అంటే అర్థం కాదు ఒకసారి టూ టైమ్స్ వస్తానే కానీ అర్థం అవుతుంది మీకు మూవీ బాగుందన్న మూవీ నాకు అయితే నచ్చింది విశాల్ గారి యాక్టింగ్ మ్యూజిక్ బాగుంది బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగా హైలైట్ చేశారు బ్యాగ్గా